హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇది వచ్చేసి పీనట్ బటర్ చీజ్ బ్రెడ్. చూడండి ఎంత సూపర్గా ఉందో, క్రంచీగా ఉంది. సో దీని ప్రిపరేషన్ ఏంటో ఈరోజు చూద్దాము. సో దీనికి కావాల్సిన పదార్థాలు, ఫస్ట్ ఒక 2 slices ఆఫ్ బ్రెడ్ తీసుకోండి. తీసుకొని ఈ సైడ్స్ అంతా తీసేయండి. తీసేసాక చూడండి ఇలా ఉంటుంది. సో ఈ బ్రెడ్కి సపరేట్గా పీనట్ బటర్ అప్లై చేసుకోవడమే అండి ఇప్పుడు. సో ఇక్కడ వచ్చేసి నేను ఈ బటర్ తీసుకున్నాను. మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది యూజ్ చేసుకోండి, పీనట్ బటర్. సో దీంట్లో వచ్చేసి మనకి హై ప్రోటీన్ ఫుడ్ అండి. వర్కౌట్స్ చేసేవాళ్ళు, జిమ్ చేసేవాళ్ళు అండ్ ఎక్కువ కలిసిపోయిన వాళ్ళు, సన్నగా ఉన్నవాళ్ళు తింటే వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎక్కువ ప్రోటీన్ దొరుకుతుంది అన్నమాట దీంట్లో. మెయిన్గా జిమ్ అండ్ వర్కౌట్ చేసే వాళ్ళకి ఇది మంచి ఫుడ్ అని చెప్పొచ్చు. సో మధ్యలో ఒక చీజ్ స్లైస్ పెట్టాను. మీకు ఇంకా టేస్ట్నెస్ కోసం కొద్దిగా సాల్ట్, ఒక పించ్ ఆఫ్ సాల్ట్ అండ్ ఒక పించ్ ఆఫ్ కారం తీసుకుంటున్నాను. కొంతమంది చిల్లీ తీసుకుంటారు, గ్రీన్ చిల్లీ. మీకు అలా అయినా నో ప్రాబ్లం, మీకు నచ్చినట్లు మీరు చేసుకోవచ్చండి, ఇది ఆప్షనల్. సో ఇలా మూసేసి ఒక 180 degrees Celsius ప్రీహీట్ చేసుకుందాం. ఫస్ట్ ఒక 10 minutes సరిపోతుంది. సో ఈలోపు పైన నేను జస్ట్ బటర్ అప్లై చేస్తున్నాను. సో మీకు లో ఫ్యాట్ బటర్ కూడా దొరుకుతుంది, మీరు అది అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ నేను అన్నీ హై ఉండాలి అనేసి చేస్తున్నానండి, ఎందుకంటే ఇది మా వారి కోసం అండి. ఆయన జిమ్ చేసి వస్తారు కదా, ఆయనకి హై ప్రోటీన్ ఉండాలి కాబట్టి ఇలా చేసేస్తున్నా. సో ఒక ట్రే లాంటి తీసేసుకొని దాని మీద బటర్ పూయండి. పూసేసి ఇది దాని మీద పెట్టి నేను ఇక్కడ ఓటీజీ యూజ్ చేస్తున్నాను. మీకు ఇది అవైలబుల్ లేకుంటే జస్ట్ ప్యాన్లో కూడా అటు ఇటు కాల్చేయచ్చండి గ్యాస్ స్టవ్ మీద. చూడండి పైన కింద రెండు వైపులా ఇది హీట్ అయిపోతుంది. సో మళ్ళీ మనం రివర్స్ వేయని అవసరం లేదు. మీరు ప్యాన్ మీద కూడా డైరెక్ట్ అటు ఇటు కాల్చేయచ్చు, నో ప్రాబ్లం. సో ఇదైతే నాకు తొందర అయిపోతుంది అనేసి ఇందులో పెట్టేశాను. చూడండి ఎంత క్రిస్పీగా ఉందో పైన, చూడడానికి లుక్ కూడా బాగుంది. లోపల నుంచి అది వచ్చేసి సాఫ్ట్ అయిపోయింది, పైన క్రిస్పీగా ఉంటుంది. ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్లో కానీ ఈవినింగ్ స్నాక్స్లో కూడా చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో. సో ఇది ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఒకవేళ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.